వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుండి విశాఖను పరిపాలనా రాజధానిగా చేసి తద్వారా ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ముందుకు వెళుతున్నారని వైసీపీ ఉత్తర సమన్వయకర్త కేకే రాజు అన్నారు. విశాఖకు పరిపాలనా రాజధాని కోసం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద 4 రోజులుగా ఉత్తరాంధ్ర ప్రజా ఆకాంక్ష దీక్ష చేస్తున్న వాసుపల్లి జానకిరామ్కి మద్దతు తెలిపి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరవింప చేయించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు సౌమ్యులని, ఎవరినైనా స్వాగతిస్తారని, అభివృద్ధి కాంక్షిస్తారని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త మల్లా విజయప్రసాద్, విశాఖ ఉత్తర నియోజకవర్గం మాజీ కార్పొరేటర్లు, వార్డు అభ్యర్థులు, వార్డు అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో ప్రతి ఒక్క పౌరుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక భద్రతతో ఒక భద్రతా భావంతో జీవించాలంటే పరిపాలన వికేంద్రీకరణ రాష్ట్ర స్థాయిలో కూడా జరగాల్సిన అవసరం ఉందని జగన్మోహన్ రెడ్డి గారు భావించి ఈ రాష్ట్రంలో ఉన్న 3 ప్రాంతాలకి సమన్వయం చేస్తూ, రాయలసీమ, మధ్య కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాలకి సమన్వయం చేస్తూ 3 ప్రాంతాల మధ్య వైషమ్యాలు లేకుండా అందరూ కూడా ఐక్యతతో కలిసి జీవించాలంటే 3 ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా రాయలసీమ ప్రాంతానికి నాయ రాజధానిగా, మధ్య కోస్తాలోని అమరావతిని శాసన రాజధానిగా, విశాఖపట్నం అన్ని ఉత్తరాంధ్ర ప్రాంతానికి ముఖద్వారమైన విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతిపాదనని ఈ రాష్ట్రంలోని అన్ని వర్గాల వారు కూడా స్వాగతించి దానికి మద్దతు తెలిపితే కేవలం తెలుగుదేశం నాయకులు, చంద్రబాబు నాయుడు గారు, కొంతమంది చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న కార్పొరేట్ వ్యక్తులు, అమరావతి ప్రాంతంలో వారు పెట్టుకున్న పెట్టుబడుల్ని అభివృద్ధి చేసుకోవడం కోసం స్వార్థంతో, స్వలాభంతో దుష్ట రాజకీయాలకు నాంది పలికి చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరని అన్యాయం చేసే ప్రయత్నం చేయడం జరిగింది. చాలా కుట్రపూర్త ధోరణిలో ఈ ప్రాంతాన్ని గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూడా విశాఖపట్నం నగరం ఉన్న ఖ్యాతిని చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పెట్టుబడుల సదస్సుల ద్వారా ఈ ప్రాంతాన్ని వాడుకుని ఈ ప్రాంత ప్రజలను మభ్యపెట్టి ఇక్కడికి వచ్చిన పెట్టుబడులను కూడా అమరావతి ప్రాంతానికి రమ్మని అడగడం ద్వారా ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజా తీర్పును గౌరవించాల్సింది పోయి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఒక కుట్రపూర్తి ధోరణిలో విశాఖపట్నం పరిపాలన రాజధాని అడ్డుకునే ప్రయత్నాన్ని నిరసిస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో